యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ జరిగే అభివృద్ధి విశేషాలు. 2300 ఎకరాలలో నవగిరుల యాదాద్రి 9 గుట్టలు 32 అవతారాల ప్రతిష్టాపన. గుట్టపైకి రోప్వే, టిటిడి దేవస్థానంలాగా కళ్యాణ మండపాలు ఏర్పాటు. 50 ఎకరాల్లో బస్ స్టాండ్ అండ్ బస్ డిపో. 450 ఎకరాల్లో జూ పార్క్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. సహాయక సంస్థ వారు సిద్ధక్షేత్ర ధామము 250 ఎకరాలలో 3000 కోట్లతో అభివృద్ధి. పర్మనెంట్ హెలిప్యాడ్ నిర్మాణం. గుట్ట నుంచి 6-7 కిలోమీటర్ల దూరంలో 4 చెక్పోస్టులు రాయగిరి, వంగపల్లి, రాజాపేట్, మల్లాపూర్ రోడ్లో. రాయగిరి, వంగపల్లి, రాజాపేట్, మల్లాపూర్ రోడ్లను 4-లైన్ రోడ్గా డెవలప్మెంట్. గుట్ట చుట్టూ 10 కిలోమీటర్ల లోపల టూరిజం హబ్ కింద డెవలప్ చేస్తున్నారు. మల్లాపూర్ రోడ్లో బసవాపురం రిజర్వాయర్ ను 8 TMC వాటర్ స్టోరేజ్. రాజాపేట్ రోడ్లో 1500 ఎకరాల్లో జైన్ టెంపుల్ వారి సకల దేవతల మోక్షం ప్రాజెక్ట్ నిర్మాణం. 9 గుట్టలను కలుపుతూ 100 ఫీట్ రోడ్ నిర్మాణం. 330 కోట్లతో సికింద్రాబాద్ నుండి MMTS యాదాద్రి ఎక్స్ప్రెస్ ఏర్పాటు. ఉప్పల్ నుండి యాదాద్రికి హై స్పీడ్ మెట్రో రైల్. గుట్ట నుంచి 5 కిలోమీటర్ల వరకు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డ్ ఏర్పాటు. 7 గ్రామాల్ని కలుపుతూ YTDA ఔటర్ రింగ్ రోడ్. 4 రహదారులను డెవలప్ చేస్తూ 150-200 ఫీట్ గుట్ట ఇన్నర్ రింగ్ రోడ్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కూడా యాదాద్రికి అతి సమీపంలోనే. 252 ఎకరాల్లో VIP VVIP 500 కాటేజెస్, టెంపుల్ సిటీ, 14 ఎకరాల్లో ప్రెసిడెంటల్ సూట్ కాటేజెస్ నిర్మాణం కాబోతున్నాయి. సైదాపూర్ విలేజ్ దగ్గరలో శిల్పారామం. మాసాయిపేట్ అండ్ సైదాపూర్ విలేజెస్ మధ్యలో 300 ఎకరాల వేదిక్ యూనివర్సిటీ, పోలీస్ బెటాలియన్. ఎందుకంటే అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాలు, సపోజ్ మన భువనగిరి, మన భువనగిరి బాగా ర్యాపిడ్గా డెవలప్ అయ్యే ప్రాంతం. యాదాద్రి టెంపుల్ డెవలప్ అయిపోతే, దాని ప్రాజెక్ట్ ఒకసారి స్టార్ట్ అయిపోతే అనూహ్యమైనటువంటి హైదరాబాద్ కలిసిపోతుంది. ఇక్కడ కొన్ని కారణాల చేత ఆగిపోయింది, కానీ ఇప్పుడు ఆ కారణాలన్నీ పోయినాయి, ఆ బాధలన్నీ పోయినాయి. కాబట్టి బ్రహ్మాండంగా అసలు బీబీ నగర్, భువనగిరి, హైదరాబాదు, గట్కేశ్వర్, ఉప్పల్ అంతా ఒకటే కారిడార్ లాగా తయారైపోతుంది. ఈ పేరుకు జిల్లా అని ఉంటుంది, కానీ అసలు హైదరాబాద్లో కలిసినట్టే వాతావరణం వచ్చేస్తుంది. దీని తర్వాత కూడా ఏంటంటే ఇమీడియట్గా ఆలేరు, జనగామ, గనుపూరు, దెన్ హనుమకొండ, వరంగల్, ఆ సిరీస్ అంతా ఉంది. నేను ఊహించేటటువంటి, నేను కలగనేటువంటి హైదరాబాద్ వరంగల్ ఎటువంటి అద్భుతమైన కారిడార్ అవుతుందంటే మామూలుగా ఉండదు. చాలా అద్భుతమైనటువంటి కారిడార్ అవుతుంది. గొప్ప ఉజ్వలమైనటువంటి ఈ మధ్యలో వచ్చేటన్ని గ్రోత్ సెంటర్స్ అవుతాయి. భువనగిరి జిల్లా కేంద్రం కావడం ద్వారా, జనగామ జిల్లా కేంద్రం కావడం ద్వారా, హనుమకొండ జిల్లా కేంద్రం కావడం ద్వారా, ఆ పై వరంగల్ జిల్లా కేంద్రం కావడం ద్వారా, మనకు నెత్తి మీద మేడ్చల్ జిల్లా కేంద్రం కావడం ద్వారా వచ్చేటువంటి గ్రోత్, ఆ స్పిన్ ఆఫ్ ఎకానమీ, ఆ అభివృద్ధి అందరికీ సామాన్యులకు అర్థం కాదు. ఒక మాటలో చెప్పానంటే మీకు ఇప్పుడు ఈజీగా అర్థం కావాలంటే, ఇవాళ భువనగిరిలో కానీ యాదాద్రిలో కానీ భూముల ధరలు ఎట్లా ఉన్నాయి, ఒకప్పుడు ఎట్లా ఉండే, ఎక్కడికెళ్ళి పెరిగినాయి ఈ భూముల ధరలు, ఆకాశంకి వెళ్ళి పెరిగినాయా, ఎట్ట పెరిగినాయి. ఈ గుట్టల పన్న కూడా మాట్లాడితే నోరు తెరిస్తే కోట్లే, లక్షల మాట లేదు. 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఎకరం. మారుమూల గ్రామీణ ప్రాంతానికి పోతే కూడా ఇలా 25-30 లక్షల రూపాయల లోపల నీళ్లు ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం అది గద్వాల జిల్లాలో ఉంది, సరే దీనిలో నారాయణపేట జిల్లాలోకి వచ్చింది. మాగనూరు అని ఒక మండల కేంద్రం ఉంటుంది, కృష్ణానది మన దానిలో చేరేటువంటి ప్రాంతం. అక్కడ అసలు ఇవాళ అడగకపోయేది భూమిని, అక్కడ కూడా ఈరోజు 25 లక్షల రూపాయల లోపల తక్కువ లేదు. మన మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారు కుమారుడు, అక్కడ రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, మన బార్డర్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది, అవతల కర్ణాటకలో 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఉంది, యువతల మన దగ్గర 20 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తలేరు అని చెప్తా ఉన్నారు.
మారుమూల ప్రాంతాలలో కూడా ఆదిలాబాద్ లాంటి అడవి జిల్లాలో కూడా అచ్చంపేట లాంటి చెంచుపేటలో ఉండేటువంటి నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా దేవరకొండ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా 20 లక్షలు 30 లక్షల లోపల భూమి లభించే పరిస్థితి లేదు. ఈ ధరలన్నీ పెరిగినాయి, వెల్త్ పెరిగింది, సంపద పెరిగింది, అద్భుతమైన పద్ధతిలో తెలంగాణలో పెరిగింది. నేను ఒకటే మాట మీకు మనవి చేస్తాను. ఒకప్పుడు శాసనసభ్యునిగా ఉండే టైంలో నేను శాసనసభ కమిటీ చైర్మన్గా ఉండేది. సభ్యులందరూ సిపిఐ సిపిఎం వాళ్ళు దానిలో మెంబర్గా ఉండి టూర్ పోవాలంటే 2-3 రాష్ట్రాలు తిరిగి ముంబై పోయినాం. అక్కడ మేము బస్సులో మాకు ఒక గైడ్ వచ్చింది, ఒక ఆమె లేడీ, ఆమె భర్త చనిపోయిండు, ఆమె గైడ్గా పనిచేస్తాం. ఆమె నేను అడిగిన, అమ్మ నువ్వు ఏం పని చేస్తావు అంటే, ఇట్లా భర్త చనిపోయింది సార్, పిల్లలు ఉన్నారు, ఈ గైడ్ పని చేసుకుంటా, నెలకు 150,000 వస్తాయి, సంతోషంగా ఉన్నా అని చెప్పింది. మరి ఎక్కడ ఉంటావు బొంబాయిలో అంటే, బాంద్రాలో నాకు ఫ్లాట్ ఉంది సార్ అక్కడ ఉంటాను. ఎంత ధర ఉంటుంది నీ ఇల్లు అని అడిగితే 3.5 కోట్లు అని చెప్పింది. ఆ కాలం 86, 87 ఆ ప్రాంతంలో చెప్పింది. అప్పుడు మన జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో 30 లక్షలకే బ్రహ్మాండమైనటువంటి ఇల్లు దొరికేది. నేను చెప్పిన, అమ్మ నువ్వు మంచిగా హైదరాబాద్ రా, నీ ఫ్లాట్ అమ్ముకో, 30 లక్షలు పెట్టి మంచి రాజమహల్ లాంటి ఇల్లుడా, ఇండిపెండెంట్ బంగ్లా దొరుకుతుంది, ప్లస్ మంచిగా మిగిలిన 3 కోట్లు బ్యాంక్లో వేసుకుంటే మంచిగా డబ్బుతో మంచిగా నువ్వు మంచిగా ఉండొచ్చు రా అని చెప్తే, నేను రాను సార్ అన్నది. నేను చాలా ఆశ్చర్యపడ్డా, ఎందుకు రానంటావు అమ్మా అంటే, సార్ మీ దగ్గర మంచినీళ్ళు సరిగ్గా దొరకాయి, మీ దగ్గర కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, గవర్నమెంట్ కాడికి ఎవడొస్తారు సార్ అన్నది. అంటే పర్సెప్షన్ అనేది డెవలప్ అయితే, బయట మన గురించి ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడితే, ఒక సానుకూల వాతావరణం ప్రబలి ఉంటే, అక్కడ అందరు వస్తారు, అన్నీ ఏర్పడతాయి. ఈరోజు హైదరాబాద్లో మన ప్రభుత్వ అధికారులు, చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో మంత్రివర్గంతో పాటు మీరు కూడా అద్భుతమైన కృషి చేసినారు. దాన్ని ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా నేను ప్రత్యక్ష సాక్షి కాబట్టి, టార్గెట్లు సాధించిందే నేను కాబట్టి, నేను మీ అధికారులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. అద్భుతమైన కృషి, అద్భుతమైన టార్గెట్స్, ఎవడు ఊహించలే కలలో కూడా. మీ అందరిని కూడా మరొక మారు కోరేది, మనం చేసిన కృషి ఇంకా కొద్ది రోజులు కొనసాగిస్తే, కొద్ది రోజులు తిప్పలబడితే, డెఫినెట్గా చాలా గొప్పగా మనం రాష్ట్రాన్ని తయారు చేసుకుంటాం, ఒక అద్భుతమైనటువంటి ధనిక రాష్ట్రం తయారవుతుంది. ఎక్కడ ఉండే భూముల ధరలు మనకు తెలియదా? ఇవాళ ఎక్కడికి వచ్చినాయి మనకు తెలుస్తలేదా? తెలిసి కూడా తెలియనట్టు నటించదు. ఎందుకు తయారవుతుంది వెల్త్? మనందరి కృషి, మనందరి యొక్క పట్టుదల. హైదరాబాద్ సిటీలో ఇవాళ 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతుందండి, 25 కోట్లు. ఏంది నాకు అర్థం కాదు. ఎక్కడెక్కడో ఉన్నాడు వాడు వచ్చి ఇలా కొంటా వాడిని మాట్లాడుతాడు. ఢిల్లీలో ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడు, హైదరాబాద్లో ఇక్కడ కొనుక్కోవాలి అని మాట్లాడి కొనుక్కుంటాడు. మన రాష్ట్రముడు కాదు. ఎందుకు వస్తుందంటే, ఇక్కడ మంచి వాతావరణం ఉంది, శాంతి భద్రతలు బాగున్నాయి, సమాజం మంచిగా ఉన్నది, పరస్పరం గౌరవిస్తారు, గొప్ప కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నది అనేటువంటి ఒక ఎక్కువ ఒక సామరస్యపూర్వకమైన వాతావరణ వలయం ఏర్పడి ఉంది కాబట్టి, ఇక్కడ పెట్టుబడి పెట్టేవాడు వస్తున్నాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ వాడు వస్తున్నాడు, ఇంకోటి వస్తున్నాడు, ఇంకోటి వస్తున్నాడు, చాలామంది వస్తున్నారు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి వస్తున్నారు. ఇవాళ ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, ఎవరినన్నా పోయి ఒకరిని బతిలాడి నీకు 50% సబ్సిడీ ఇస్తామరా బాబు పెట్టమంటే, ఆఫ్ఘనిస్తాన్లో వాడిని ఇండస్ట్రీ పెడతాడా? 100% సిఎస్ గారు చెప్తాడు, 100% ఇచ్చినా పెట్టాడు, ఇంకా ఫ్రీగా ఇంకో 20% ఎక్కువ ఇస్తామంటే కూడా పెట్టాడేవాడు, అగిలిపోయి ఎవడు పడతాడండి. ఇవాళ ఒక అద్భుతమైన మంచి వాతావరణం, మంచి కల్చరు, అద్భుతమైన పరిస్థితి, ఫ్రీ ఆఫ్ కరప్షన్ ఉండి, ఫ్రీ ఆఫ్ హరాస్మెంట్ ఉండి జరుగుతుంది కాబట్టి, ఇక్కడికి పెట్టుబడులు వస్తున్నాయి, ధనం పెరుగుతుంది, ప్రజలు ధనవంతులు అవుతున్నారు, రాష్ట్రం ధనవంతం అవుతున్నారు, తద్వారా మనం కూడా మంచిగా ఉంటాం, మనందరికి మంచి పేరు వస్తుంది,